దిశగా అడుగులేస్తోంది. పార్టీని పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వ సుస్థిరతను పెంచేందుకు కావాల్సిన నిర్ణయాలపై తాజాగా పార్టీ నేతలు దృష్టి పెట్టారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ గేట్లు తెరిచామని ప్రకటించిన కాంగ్రెస్ నేతల చేరికలకి కొద్ది రోజులు విరామం ప్రకటించారు. తాజాగా ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో తమతో కలిసి వస్తామని గతంలో చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం తమ భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకునే ఆలోచనలో పడ్డట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు ఆరోపణలు రోజు రోజుకి పెరగడంతో పార్టీని వదిలి వేరే పార్టీలోకి వెళ్లాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అలాంటి ఎమ్మెల్యేల్ని బీజేపీ తమ వైపు లాక్కునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో మొదలైన ఊహాగానాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని తమ వైపు తిప్పుకునే దిశగా కాంగ్రెస్ అప్రమత్తమైంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోవడం, ఓట్ల శాతం తగ్గడం, 10కి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోవడంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటున్నారట. అలాంటి నేతల్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని తమ వైపు తిప్పుకునే పార్టీతో పాటు ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుట్టుకి చేరారు. లేటెస్ట్ గా ఆపరేషన్ 2.0లో భాగంగా మరికొంతమంది చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ప్రధానంగా ఆ బీఆర్ఎస్ నుంచి బయటికి వీడాలి అని అనుకునే ఎమ్మెల్యేల లిస్టులో ప్రధానంగా ఎవరెవరు పేర్లు వినిపిస్తున్నాయి? ఒకవేళ వీడాలి అనుకుంటే దానికి సంబంధించిన కారణాలు ఏవేమిగా చెప్తున్నారు వాళ్ళు? థ్యాంక్ యూ గాయత్రి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరికలపైనే ప్రధానంగా ఫోకస్ చేసిందని చెప్పాలి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు అదేవిధంగా కీలక నేతలందరినీ కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా చేర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ కంప్లీట్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే చేరికలకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తిగా ఫోకస్ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా సరే రావచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేస్తున్నా ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు అంటూ కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగా ప్రధానంగా ఎప్పటికీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో అదేవిధంగా ఎమ్మెల్సీలతో టచ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దాదాపు 10 పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ రానటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఒక్క సీటు కూడా కైవసం చేసుకెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రాబేటటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనే దానిపైన ప్రధానంగా ఆలోచనలు చేసుకుంటున్నారు. దానిలో భాగంగానే పార్టీ వీడాలనేటటువంటి ఆలోచనలు కూడా కొంతమంది నేతలు ఉన్నారు. ప్రస్తుతం ఆ దిశగానే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత కొంతమంది
పార్టీలో చేరారు. దానిలో ప్రధానంగా ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు, అదేవిధంగా స్టేషన్ గణపూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహారి, అదేవిధంగా భద్రాచలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా, ఈ ముగ్గురు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మరొక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలకి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు ఇతర కీలక నేతలంతా కూడా రహస్య భేటీలు ఏర్పాటు చేసుకొని మరీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా టచ్లో ఉండే విధంగా, వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చే విధంగా అయితే ప్రస్తుతం మంతరాలు జరుగుతున్నాయి. దానిలో ప్రధానంగా హైదరాబాద్కి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో చాలా బలహీనంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి లేదు కాబట్టి హైదరాబాదు, అదేవిధంగా రంగారెడ్డిని, రెండింటిని కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా ప్రస్తుతం రంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలపైన ప్రధానంగా ఫోకస్ చేసింది. దానిలో ప్రధానంగా 3 అయితే కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ 3 గతంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంతోపాటు మరొకవైపు మెదక్కి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 4 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు మరొకవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశంలో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 1 ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు కూడా వారికి టచ్లోకి వెళ్ళారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు కరీంనగర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరొకవైపు వీరంతా కూడా అసెంబ్లీ సమావేశాలకు ముందే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆ దిశగానే అయితే కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా చర్చలు జరుపుతున్నారు అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకటే ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రోజురోజుకు పార్టీ పరిస్థితి దిగజారిపోతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనేటటువంటి వార్తలు వినిపిస్తున్న ప్రస్తుతం ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే, ఎందుకంటే అసెంబ్లీలో ఏదైనా బిల్లు పాస్ అయినప్పటికీ పెద్దల సభలో మాత్రం ఆ బిల్లుకి సంబంధించినటువంటి అంశంలో పాస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ దాదాపుగా 29 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బిల్లులు ఏ బిల్లులు వెళ్ళినా సరే అక్కడ పెండింగ్లో పడేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో, దాంతోపాటు మరొకవైపు ఇప్పుడు మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలోనే కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఎందుకంటే ఒకవైపు గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కుమారుడు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరొకవైపు గుత్తా సుఖేందర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ వైపే పనిచేస్తున్నారనేటటువంటి ఆరోపణలు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 29 బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి ఆ 29లో 14 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ వైపుకు తిప్పుకోవడంతో పాటు మరొకవైపు వారికి కాంగ్రెస్ కండువా కప్పాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా 3 మంత్రులకి ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చేటటువంటి బాధ్యతలను 3 మంత్రులకు అప్పచెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ 3 మంత్రులు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలందరితో కూడా టచ్లో ఉన్నారు. ఆ ఎమ్మెల్సీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నారు, మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే మాకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ఆ పదవీ కాలాన్ని పొడిగిస్తారనేటటువంటి హామీని కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఒకవైపు ఎమ్మెల్సీలు మరొకవైపు ఎమ్మెల్యేలు ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేందుకు ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అయితే కూడా ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు దానం నాగేందర్కు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆ దానం నాగేందర్ పైన కూడా ఇప్పటికే స్పీకర్కి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా ఈ విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పగలుగుతుంది. రైట్, మరో 3 ఎమ్మెల్యేలు కూడా తాజాగా టచ్లోకి వచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 1 కాంగ్రెస్లో చేరేందుకు ఓకే చెప్పినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి,
గాయత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరించినటువంటి జిల్లా. ఉద్యమంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన నేతలంతా కేసీఆర్ బాటలో నడిచి కేసీఆర్ ఆధ్వర్యంలో కేసీఆర్ అధ్యక్షతన కేసీఆర్ నాయకత్వంలో కూడా అనేక పోరాట కార్యక్రమాలు చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడం చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు చాలామంది ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే అలానే కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాల్లో కూడా చాలా కీలక వివరించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలపై కావచ్చు, ఎవరైతే కార్పొరేషన్ జైల్లో పనిచేశారో, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నవారో, లేదంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారో, వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చేందుకు రంగం సిద్ధం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఆకర్ష ఆపరేషన్ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 6 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే శాసన మండలిలో ఎమ్మెల్సీల సంఖ్య బలం పెరగడం కావచ్చు, రాజకీయంగా అనేక రాజకీయ సంబంధించినటువంటి అవసరాల రీతే కావచ్చు, ఏ విధంగా అయితే ఎమ్మెల్సీలు ఉపయోగపడతారో ఆ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వారందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జిల్లా నాయకత్వం అంతా కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఎవరెవరికి ఎటువంటి హామీలు ఇస్తే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, రాజకీయ భవిష్యత్తు కావచ్చు, రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి పదవులు కావచ్చు, వారు ఏం కోరుతున్నారు, వారి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రాష్ట్ర నేతలు కావచ్చు, మంత్రులు, జిల్లా నాయకత్వం అంతా ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకుంటూ ఎవరు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో మనం మాట్లాడితే చేరుతారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా మంతనాన్ని కొనసాగిస్తూ ఆకర్షకు తెరలేపినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా 6 ఎమ్మెల్సీ ఉన్నారు. ఈ 6 ఎమ్మెల్సీలలో మొదటగా 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలని కూడా మన్చూటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి కూడా చాలా ప్రత్యేకంగా మీటింగ్లు ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో ఇందులో 6 ఎమ్మెల్సీలలో 2 ఎమ్మెల్సీలు కనుక పార్టీలో చేరేటువంటి అవకాశం ఉండదు, వారి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫెయిల్ అయితే ఉన్నటువంటి అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఎందుకంటే 6 ఎమ్మెల్సీని కనుక గమనిస్తే ఇటు మహబూబాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్ కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు, ఇటు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి నేత, ఉద్యమ సమయంలో కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి నేత, ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ మధుసూచనాచారి కావచ్చు, ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి బసవరాజు సారయ్య, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ కొనసాగుతున్న బండా ప్రకాష్ కావచ్చు, ఇటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఈ 6 కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. అయితే ఈ 6ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులంతా కూడా వ్యూహరచనలు చేసినటువంటి నేపథ్యంలోనే కొంతమంది మాత్రమే టచ్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. కేవలం 4 మాత్రమే ఈ మంతనాలు జరిగినట్టు, 4 మాత్రమే కొంత సుముఖంగా ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే మధుసూచనాచారి మొదటి నుంచి కూడా కేసీఆర్కు చాలా దగ్గరగా, కేసీఆర్కు చాలా నమ్మిన బంటువుగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ని వీడ్చేటువంటి ప్రయత్నం లేదు, ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారనేటువంటి చర్చ జరుగుతుంది. కానీ మరొక వర్గం నుంచి మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సముచిత స్థానం కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు, అక్కడ భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా గండ్ర జ్యోతి ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్ కూడా గండ్ర వెంకటరామరెడ్డికి ఇచ్చారు, కనుక ఒకవేళ మధుసూచనాచారితో మాట్లాడితే కొంతమేరకు అవకాశం ఉండొచ్చు కూడా కాంగ్రెస్ పార్టీ మరొక వర్గం చెబుతుంది. కానీ మరొక వర్గం మాత్రం ఆయన ఎటుపట్టిలో బీఆర్ఎస్ పార్టీని వీడరు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం లేదు, కేసీఆర్తోనే కొనసాగుతున్నట్టు కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మధుసూచనాచారి పొలిటికల్ ఎపిసోడ్ కొనసాగుతుంది. ఇటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కనుక గమనిస్తే, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు, మిత్రుడుగా కొనసాగారు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితి, గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా, బీఆర్ఎస్ పార్టీ ఏ సిచ్యువేషన్లో కూడా ఆయన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్లో కొనసాగుతున్నారు, రాజకీయ విశ్లేషకుల్లో చర్చ కొనసాగుతుంది. ఇటు తక్కలపల్లి రవీందర్రావు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ కావచ్చు, ఎర్రబెల్లి దయాకర్రావుపై చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి మంత్రుల వ్యవహార శైలి ద్వారానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీట్లు కోల్పోయామంటూ కూడా ఆయనే బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులపై చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే తక్కలపల్లి రవీందర్రావుతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఇతనితో పాటు కూడా బండా ప్రకాష్ కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ బసవరాజ్ సార్ అయితే కూడా, ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎట్లా స్పందిస్తారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే వారి రాజకీయ ప్రయాణం
కొనసాగుతున్న రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో, పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒక నిరాశలో మరి రాజకీయాన్ని కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిస్తే, ఒకరు ఆల్రెడీ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు, ఇప్పటికే వరంగల్ మేయర్ గుండు సుధారాన్ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఇంకా రాజకీయ ప్రకటనలు కావచ్చు, రాజకీయ సమీకరణాలు మారే అవకాశం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. గాయత్రి, థ్యాంక్ యూ తిరుపతి. మరొక కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గులాబీ పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి రావడంతో ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, గాయత్రి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి గద్వాల నియోజకవర్గ రాజకీయ రసోత్రంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి బన్న కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఊహాగానాల నేపథ్యంలో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ పార్టీలో కూడా కలకలం నెలవైందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బన్న కృష్ణమోహన్ రెడ్డి 2023 కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ సాధించిన అనంతరం కూడా మరోసారి విజయం సాధించడం జరిగింది. ఈ 2 పర్యాయాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత మొన్న ఏదైతే జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటాడని చెప్పి కూడా వాళ్ళ అంచర వర్గాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా కలవరం చెందిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి బన్న కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మానవపాడు జెడ్పీటీసీగా ఏదైతే సవితా తిరుపతి పోటీ చేయడం జరిగింది. జెడ్పీటీసీగా విజయం సాధించిన అనంతరం కూడా గద్వాల జిల్లా జెడ్పీ చైర్మన్ గా సవితా తిరుపతి ప్రమాణ స్వీకారం చేసేప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. ఏదైతే జెడ్పీ సీఈఓల బదిలీల విషయంలో ప్రారంభమైనటువంటి అంతర్గత పోరు తారస్థాయికి చేరడంతో కూడా ఒక్కసారిగా ఇది పార్టీ మారే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సరితా తిరుపతి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలనే నేపథ్యంలో ఆమె యొక్క జెడ్పీ చైర్మన్ పదవి ఈ నెలతో పూర్తి కాదున్న నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బన్న కృష్ణమూర్తి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని చెప్పి ఊహాగానాల నేపథ్యంలోనే సరితా తిరుపతి పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా తీసుకుంటారు, ఎందుకోసం తీసుకుంటారని చెప్పి కూడా ఆమె ఇక్కడ అధిష్టానం నిర్దేశం సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా మల్లు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మల్లు రవితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారో ఆయనతో కూడా ఆమె మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఏముంది ఈ టైంలో, ఖచ్చితంగా మేము విజయం సాధించే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే తాము ఖచ్చితంగా కావాలని ఓడగొట్టారు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఇద్దరు కలిసి కూడా దాన్ని ఓడగొట్టే సిచ్యువేషన్ అయితే ఉంది. అందులో భాగంగా మీరు ఆయన తీసుకుంటే పార్టీకి ఉన్నటువంటి చెడ్డ మంచి పేరు అంతా పోతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు హైదరాబాద్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడడం జరిగింది. కృష్ణమూర్తి రెడ్డి తీసుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా వాళ్ళంతా మాట్లాడిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి అయితే ఈ సైలెంట్ గా మారిన పరిస్థితి ఉంది. కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని చెప్పి కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేసిన నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయాలు అయితే రసవంతంగా మారడం ఉంది. అయితే ఈయన పార్టీ బన్న కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో కావచ్చు, రాష్ట్ర మీడియాలో కూడా వైరల్ నేపథ్యంలోనే ఏదైతే హరీష్ రావు కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడదామని చెప్పి కూడా పిలిపించుకునే నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి పరిణామం లేదు. ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా అని చెప్పి కూడా ఆయన కన్ఫ్యూజన్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఒక్కసారిగా నడిగట రాజకీయాలు బన్న కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలోనే ఇటు ఆయనకు సంబంధించిన అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఆయన వ్యతిరేక వర్గం అంతా కూడా ఆశ్చర్యానికి గురైన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఏదైతే జెడ్పీ చైర్మన్ కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బన్న కృష్ణమూరెడ్డి మధ్య ఉన్నటువంటి అంతర్గత పోరు ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఒకరికి పోయి ఒకరు అది పై చేయి సాధించుకునేటువంటి పరిస్థితి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సరితా తిరుపతి టికెట్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సిట్టింగ్ లకే టికెట్ కన్ఫర్మ్ చేయడంతో కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థిగా బీకే అరుణ పోటీ చేస్తానని చెప్పి అందరూ ఊహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే బీసీ వాదిగా సరితా తిరుపతి పోటీ చేసిన నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా బీసీని నిలబెడితే ఖచ్చితంగా బీసీకి అవకాశం ఇచ్చినట్టు చెప్పి కూడా ఆమె ఆలోచించిన నేపథ్యంలోనే ఒక్కసారిగా బీసీ ఓట్లని చీలిపోయి అటువంటి బన్న కృష్ణమురెడ్డి మరోసారి విజయదండి భోగించిన నేపథ్యంలోనే ఈమె కావాలనే అత్త అల్లుడు ఇద్దరు కలిసి ఓడగొట్టారు. కావున ఈయన పార్టీలోకి తీసుకోకూడదు, లేదంటే ఖచ్చితంగా విజయం సాధించవానని
దానికి కూడా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీకు మంచి భవిష్యత్ ఇస్తుంది కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావద్దు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ఆమెకు హామీ ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు ఇటువంటి పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అంటే అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఒక ఉత్తమైన వాతావరణం కొనసాగుతుంది. అయితే నిన్న మొన్న రెండు రోజుల నుంచి కూడా ఏదైతే కవితా తిరుపతి హైదరాబాద్ లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నేతలను కలుస్తున్నారు ఆమె అక్కడ ఉన్నటువంటి నేతలతో కన్నిటి పనియంత్రణ సిచ్యువేషన్ ఉంది ఆయన ఖచ్చితంగా పార్టీలోకి తీసుకోవద్దని చెప్పి కూడా ఆమె తీర్మానించుకుని కూర్చున్నటువంటి ప్రక్రియ ఉంది. మొత్తంగా ఈ విషయం అంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిన్న సాయంత్రం డిస్కస్ చేసిన నేపథ్యంలోనే మీకు ఇన్ఫర్మేషన్ లేని ఇక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకోరు అని చెప్పి ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో తిరిగి ఆమె గద్వాలకు వచ్చినట్టు సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు ఆ ముఖ్యమంత్రి ఏదైతే బండ్ల కృష్ణమూర్తి ఎమ్మెల్యే ఉన్నారో ఆయన హరీష్ రావుతో భేటీ అయ్యడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ అలంపూర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి చిల్లా వెంకటరామరెడ్డితో పాటు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా హరీష్ రావుతో భేటీ అయిన నేపథ్యంలోనే పార్టీ మారిపోయి పలు కీలక అంశాలు వాళ్ళంతా మాట్లాడడం జరిగింది. ఈ టైంలో పార్టీ మారడం మంచిది కాదు, భవిష్యత్తులో మనం ఖచ్చితంగా అధికారంలో వస్తాము, ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి ఆయన పార్టీ మారిపోయి వాయిదా పడిందని కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. రైట్, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలపై కూడా కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, గాయత్రి, ఉమ్మడి మెదక్ జిల్లాలో చూస్తున్నట్టయితే ఎమ్మెల్యేల జంపు వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలు అయితే జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం అందుతుంది. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి పార్లమెంట్ ఎన్నికలు ఉన్న సందర్భంగా అయ్యే వరకు మాత్రం ఓపిక పడ్డాలనేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా బుద్ధిజింపులతోని వాళ్ళను ఆపినటువంటి పరిస్థితి. అయినప్పటికీ గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అలాగే దుబ్బాకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి, అలాగే జైరాబాద్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా వీరందరూ కూడా బుజ్జదింపులతోనే ఓపిక పట్టి ఆగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ దీంతో వీరంతా కూడా ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఏవైతే జరిగాయో అక్కడికి పూర్తిగా ఓటమి పాలైనందుకు మొత్తంలో చూసుకున్నట్టయితే జంపు వ్యవహారం అయితే ముందుకు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలోనే వారు ఆగినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పకుండానే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహన్ అయితే కలిసినటువంటి పరిస్థితి. అయితే పటాన్చేరి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్లి కలిసి రావడంతో చర్చనీయాంశంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే 5 తర్వాత ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిధులు అభివృద్ధి గురించి ఆయన కలిసినటువంటి సమాచారం మనకు ఉన్నప్పటికీ అటు కాంగ్రెస్ వర్గీయులు బీఆర్ఎస్ నాయకుల్లో చర్చ మొదలైందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు పార్టీ మారే అవకాశాలు గతంలో కూడా మంత్రి దామోదర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ మంత్రి దామోదర్ రాజనరసింహ సమయం ఇవ్వకపోవడంతో వెనుక తిరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వారం రోజుల క్రితమే మంత్రి దామోదర్ ను కలిసేందుకు మైపాల్ రెడ్డి ప్రత్యేకంగా ఆయన ఇంటికి వెళ్ళి కలవడంతో బీఆర్ఎస్ పార్టీకి స్వస్తి చెప్తే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్నట్టుగా జిల్లాలో అయితే జోరుగా ప్రచారం కొనసాగుతుంది. దీంతో పాటు గూడెం మైపాల్ రెడ్డి కాకుండా 4 ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని కూడా మనకు తెలుస్తుంది. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో ఓ ఉద్యమ జిల్లాగా పేరున్నటువంటి మెదక్ జిల్లా 2 పార్లమెంటు స్థానాలు, అలాగే జైరాబాదు అలాగే మెదక్ పార్లమెంటు స్థానాల్లో కూడా ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో కోలుకొని దెబ్బ తగిలిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి దెబ్బ తగిలిన అయితే మొత్తంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ 3 స్థానానికి చేరుకుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తం కాకుండానే రాష్ట్ర వ్యాప్తం కూడా మూడో స్థానంలో చేరినందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాశగా ఉన్నారు. కావున అయితే ఈ యొక్క ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మొత్తంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ 5 ఎమ్మెల్యేలు అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సమయత్తమయ్యారని చెప్పుకోవచ్చు గాయత్రి. ఎమ్మెల్యేల విషయం పక్కన పెట్టేసిన మెజారిటీ ఆఫ్ ద ఎమ్మెల్సీలు కూడా తమకి నెక్స్ట్ టర్మ్ లో రెన్యువల్ చేస్తేనే మేము పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఇటువైపు కాంగ్రెస్ పార్టీని అడుగుతున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ వీరికి ఎటువంటి హామీలతో చేర్చుకునే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు రైట్ రాము వినిపిస్తుంది, చెప్పండి. హలో,
రైట్, ఎమ్మెల్సీని కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుని పెద్దల సభను కూడా తమ ఆధీనంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క అసెంబ్లీ సమావేశాల ముందే చేరికలు పూర్తి కావాలన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది.